యాంకర్ విష్ణుప్రియతో జేడి చక్రవర్తి పెళ్లి జరగనుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జేడి చక్రవర్తి గారి తల్లి ఒప్పుకుంటే తమ పెళ్లి జరుగుతుందని ఇదివలే విష్ణుప్రియ చెప్పడంతో ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. అసలు నిజంగా ఇది నిజమేనా లేదంటే ఏదైనా ప్రమోషన్ ఫ్రంట్ లో భాగమా అని చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాలు అనుమానాలను జేడి చక్రవర్తి తాజాగా నివృత్తి చేశారు. అసలేమైంది, ఎందుకు ఆ తరహా వార్తలు వచ్చాయి, నిజంగా విష్ణుప్రియ చెప్పింది నిజమేనా, ఒకవేళ అది నిజం కాకపోతే ఆమె అలా ఎందుకు చెప్తుంది లాంటి అనుమానాలపై జేడి చక్రవర్తి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజంగా విష్ణుప్రియను పెళ్లి చేసుకుంటున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జేడి చక్రవర్తి సమాధానమిచ్చారు. మంచి మానవత్వం ఉన్న మనుషులలో విష్ణుప్రియ ఒకరు. తను అలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మేము ఇటీవల ఓ సిరీస్ చేశాం, అది కొన్ని రోజుల్లోనే రిలీజ్ కానుంది. ఆ సిరీస్ డైరెక్టర్ పేరు పవన్ సాధినేని. రాము గారు వంశీ మణిరత్నంలతో సమానమైన డైరెక్టర్. అయితే ఈ సిరీస్ లో భాగంగా విష్ణుప్రియ నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ తనకు చెప్పింది ఏంటంటే, జేడీ గారి మూవీస్ రోజుకొకటి చూడు, నువ్వు చాలా నేర్చుకోవచ్చు అని. అప్పటి నుంచి తను నా క్యారెక్టర్ ని ఫాలో అవుతూ వచ్చింది. అలా కేవలం తన క్యారెక్టర్ ను ఫాలో అవుతూ వచ్చింది తప్ప నన్ను కాదు. ఆ ఉద్దేశంతో విష్ణు ఆ మాటలు చెప్పింది తప్ప తను నిజంగా అలా చేయదు. నాకు అతి తక్కువ ఫోన్లు మెసేజ్లు చేసే వాళ్ళలో విష్ణుప్రియ ఒకరు. నాకు తనకు మధ్య గురువు శిష్యురాలి మధ్య ఉన్న అనుబంధమే తప్ప ఇంకేం లేదు అని జేడి చక్రవర్తి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇక టెలివిజన్ యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం తన పెళ్లి రూమర్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె తనకు సీనియర్ నటుడు జేడి చక్రవర్తి అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఒప్పుకుంటే ఆయన్నే చేసుకుంటానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందంటూ అభిమానులు తెగ కామెంట్లు పెట్టారు. ఇది నిజమేనని చాలా మంది భావించారు కూడా. తాజాగా ఈ విషయంపై స్వయంగా ఆ నటుడే స్పందించి క్లారిటీ ఇచ్చారు. జేడి చక్రవర్తి ఇచ్చిన క్లారిటీతోనైనా ఈ ప్రచారం ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అన్నది వేచి చూడాలి మరి.